హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెంసామ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక డిఫరెంట్గా చికెన్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి అది కూడా ఎప్పుడు మనం ఆయిల్ తీర్చేసుకునే చికెన్కి డిఫరెంట్గా ఈరోజు నెయ్యితో మనం రోస్ట్ చేసుకోబోతున్నాము సో మనం చికెన్ గీ రోస్ట్ అంటారనమాట దీన్ని చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి మనం నార్మల్గా బోన్తో ఉన్న చికెన్ యూజ్ చేసుకోవచ్చు అలాగే తై అండ్ లెగ్ పీసెస్ని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఈ వీడియో మనం స్టార్ట్ చేసే ముందు దీనికి కావాల్సినటువంటి సామాన్లు మన ఇంట్లో ఉండే సామా ద్వారా మనం ఈజీగా ఉంటుంది అండి సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ప్యాన్ తీసుకొని వన్ టీ స్పూను ధనియాలు తీసుకోవాలండి ఇవన్నీ కూడా డ్రై రోస్టే చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్రని అలాగే వన్ ఫోర్త్ టీ స్పూన్ మెంతుల్ని అలాగే వన్ టీ స్పూన్ సోంపు అంటారు కదండి ఆ సోంపుని అండ్ హాఫ్ టీ స్పూన్ మిరియాలని ఇవన్నీ కూడా డ్రై డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట జస్ట్ లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మిరపకాయల్ని యాడ్ చేసుకుందాం అండి ముందే మిరపకాయలు వేస్తే జ అంటే వెంటనే ఫ్రై అయిపోతాయి కాబట్టి ముందు వేసిన స్పైసెస్ కొంచెం ఫ్రై అయినాక వేసుకోవాలన్నమాట సో దాంట్లో టూ ఇంచెస్ దాల్చిన చెక్క అలాగే ఫోర్ టు ఫైవ్ కానీ ఫైవ్ టు సిక్స్ కానీ లవంగాల్ని యాడ్ చేసుకొని అవన్నీ ఇంకొకసారి మనం లో హీట్లో మనం ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి ఉంచుకోవాలి అలా చల్లారేక మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని ఒక దాంట్లోకి టూ ఇంచెస్ అల్లము అలాగే ఒక ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి రొబ్బల్ని వేసుకొని ఫస్ట్ రఫ్గా దాన్ని మనం కొంచెం మిక్సీ చేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వస్తుంది మనకి దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం మిక్సీ చేసుకుని ఒక స్మూత్ పేస్ట్ లాగా మనం రెడీ చేసుకోవాలన్నమాట సో ఇలా ప్రిపేర్ అయినటువంటి ఈ మసాలా పేస్ట్ని మనం ఒక పక్కని పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం ఏదైతే చికెన్ తీసుకున్నామో నేనైతే ఇక్కడ ఫోర్ జాయింట్స్ తీసుకుంటున్నాను ఆ ఫోర్ జాయింట్స్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను సో దీనికి నేను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నానండి దీన్ని ఇప్పుడు మనం చికెన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలన్నమాట సో పసుపు వేసిన తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ కూడా తగినంత సాల్ట్ వేసుకోవాలి సో సాల్ట్ వేసిన తర్వాత మనం ఏదైతే మసాలా పేస్ట్ రెడీ చేసుకొని ఉంచుకున్నామో ఆ మసాలా పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి సో ఇలా దీనికి మ్యారినేట్ చేయడానికి చికెన్కి ఇలా స్పెషల్గా మసాలా పేస్ట్ రెడీ చేసుకొని మనం మ్యారినేట్ చేసుకుంటే చికెన్ చాలా టేస్టీగా వస్తుంది అండ్ దీనికి నేను ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ కర్డ్ని యాడ్ చేసుకుంటున్నాను ఆ కర్డ్లో కూడా కొంచెం వాటర్ లేకుండా యాడ్ చేసుకుంటే మనకి మ్యారినేట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట సో దీంట్లోకి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఇలా వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు ఆ చికెన్ పీసెస్కి అంతా కరెక్ట్గా వాటికి పట్టేటట్టు అంతా ఒకసారి బాగా కలుపుకొని మనం అలా మొత్తం కలుపుకున్న తర్వాత దాన్ని కాసేపు మనం పక్కన పెట్టుకోవాలన్నాం అంటే మనం వెంటనే వండుకోవాలి అనుకుంటే ఒక హాఫ్ అవర్ సరిపోతుందండి లేదంటే వన్ అవర్ పెట్టుకోండి ఇంకా చక్కగా మసాలా అంతా దానికి పట్టి మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో అలా పెట్టుకున్న తర్వాత ఆఫ్టర్ వన్ అవర్ మనం ఒక ప్యాన్లోకి గీ రోస్ట్ అన్నాం కాబట్టి దీంట్లో మనం ఆయిల్ అనేది యూజ్ చేయం కాబట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ నేను గీ తీసుకున్నాను అండ్ దీంట్లోకి ఒక హాఫ్ కప్పు ఒక పెద్ద ఉల్లిపాయ కానీ లేదంటే ఒక చిన్న రెండు ఉల్లిపాయలు కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చిని కూడా నిలువగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి అవి మీడియం ఇట్లో ఒక ఫైవ్ టూ సిక్స్ మినిట్స్ అలా మనకి కొంచెం ఫ్రై అయ్యేటట్టు పెట్టుకోవాలన్నమాట అలా ఫ్రై అవ్వని ఇవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సో ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసుకున్న ఉంచుకున్నటువంటి ఆ చికెన్ని ఈ ఫ్రై అయినటువంటి ఆనియన్స్లోకి మనం వేసుకోవాలి సో దీనికి మనం చిన్న చిన్న మీరు పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ నెయ్యితో అంత ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తగ్గించుకోండి ఎందుకంటే ఇక్కడ మనం ఏంటంటే ఒక గీ రోస్ట్ కాబట్టి గీతోనే మొత్తం చేసుకుంటాం అనమాట చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలైతే మాత్రం చాలా లొట్టలు వేసుకొని తింటారు చాలా చాలా ఇష్టంగా సో ఇప్పుడు మ్యారినేట్ చేసినటువంటి చికెన్ మనం అందులో వేసేస్తాం కదా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ హై హీట్లో దాన్ని అలా జస్ట్ కుక్ అవనిద్దాం తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం మసాలా పేస్ట్ వేస్తాం కాబట్టి ఇంకొంచెం ఉప్పు అనేది యాడ్ అవుతుంది అనమాట ఇంకొక విషయం ఏంటంటే మనం నెయ్యితో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ ఉప్పు ఎక్కువే పడుతుంది ఎందుకంటే చప్పదనం వచ్చేస్తుంది అనమాట సో అలా మనం ఉప్పు వేసుకున్న తర్వాత ఇంకొంచెం కారం వేసుకుందాం ఒక టూ ఆ త్రీ టే మనకి అంటే కారం మనకి కావాల్సినంత ఆల్రెడీ మనం మసాలా పేస్ట్లో ఎండిమి చేసుకున్నాం కాబట్టి మనకి ఇంకొంచెం స్పైసీగా కారంగా కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఒక త్రీ స్పూన్స్ కారం యాడ్ చేశాను సో అలా కారం యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం వాటిని అటు ఇటు తిప్పుతూ దాన్ని కలుపుతూ ఉంటే జస్ట్ మనకు ఉన్నటువంటి ఆ చికెన్ పీసెస్కి ఆ మసాలా పేస్ట్ అనేది దగ్గరగా వచ్చి చక్కగా మనకి ఇటు ఇందులో ఎటువంటి కరెక్ట్గా అయితే నాకు ఫోర్ టేబుల్ స్పూన్స్ సరిపోయిందండి నెయ్యి లాస్ట్కి అలా దగ్గరకు వచ్చేంత మనకు మనకు అలా అలా ట్వంటీ మినిట్స్ అలా లో ఫ్లేమ్లోనే ఉంచి జస్ట్ ఆ పీసెస్ని మనం అటు ఇటు తిప్పుకొని ఉంచుకుంటే మనకి ఇలా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన తర్వాత కరివేపాకుని ఒక టూ త్రీ స్ప్రింగ్స్ కరివేపాకుని ఫ్రెష్గా కరివేపాకు వేసుకుంటే మనకి ఈ రోస్ట్ చాలా చాలా టేస్ట్గా వస్తుంది సో ఇలా అంటే మనం ఇప్పుడు చేసుకునే చికెన్కి డిఫరెంట్గా ఇలా మనం ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అండ్ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అండ్ ఇలా చూ చూస్తున్నారు కదా ఇలా మన రోస్ట్ అయితే చక్కగా ఇలా గ్రేవీ కూడా ఒకవేళ గ్రేవీ మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఇలా వదిలేసుకోవచ్చు లేదు మనకు దగ్గరగా అయిపోవాలి అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ మనం అలా లో ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే మొత్తం గ్రేవీ అంతా కూడా దానికి పట్టేసి పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే మేము పంపే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తూ ఉంటాయి సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్